భలే చూకేశావురా. రై ఇప్పుడు నిన్ను ఎక్కడుగుతానో చెప్పాలి. అడిగిందానా? ఏం లేదురా, మీ అమ్మ రోజు పొద్దున్న పూట 10 గ్రాముల పచ్చగడ్డి, మధ్యాహ్నం పూట 20 గ్రాముల ఎండుగడ్డి, మళ్లీ సాయంత్రం పూట 15 గ్రాముల పచ్చగడ్డి తింటుందనుకో, శనివారాలు మాత్రం ఏం తింద పస్తుంటుంది గుర్తెట్టు. ఈ లెక్కన మొత్తం వారానికి 8 గ్రాముల పచ్చగడ్డి తింటుంది, 8 గ్రాముల ఎండుగడ్డి తింటుంది. అమ్మ గడ్డి తిందగా సన్నాసి లెక్కను కొంచెం చెప్పరా. అమ్మ వారానికి 1.5 కిలోల పచ్చగడ్డి, 20 గ్రాముల ఎండుగడ్డి తింటుంది. నేను గడ్డి తింటానా? అదే మ్యాథమెటిక్స్ చెప్తున్నానంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్తే వీడికి త్వరగా అర్థం అవుతుందని నిన్ను ఉదాహరణగా తీసుకున్నాను. నువ్వు గడ్డి ఎందుకు తింటావే, నా వైఫ్ అన్నమే తింటావు. ఇలాంటి వెధవ కబుర్లు చెప్పడానికి టైం ఉంటుంది కానీ పోస్ట్ మ్యాన్ దగ్గర ఉత్తరం తీసుకోవడానికి టైం ఉండదు. ఇదిగో ఉత్తరం. ఏమేవ్ ఫస్ట్ తారీఖు మా అమ్మ వస్తుందట. సరిగ్గా చూడండి, ఫస్ట్ కాదు 10 తారీఖు. అంటే ఉత్తరం చించటం చదవటం మళ్ళీ అంటించడం కూడా అయిపోయింది అనమాట. ఏ మొగుడు ఉత్తరం పెళ్ళం చేస్తే తప్ప? ఇదిగో ఇదిగో ఆర్గ్యుమెంట్ వద్దు. పట్టణంలో ఇలాంటి పట్టింపులు లేవు, ఇంట్లో రావచ్చాయంటే వింటావు నువ్వు? ఎందుకు వింటావు? వినో, ఈ 3 రోజులు నాకు 3 విధాలు ఉంటుంది. బాబా ఒకటే పిండుకు పెట్ట పాప లేదా? ఇంట్లో మనం నువ్వుకోవడం ఏముంది, వేరే పెద్ద హోటల్ బాధపడుతున్నారు. ఈ సీన్ కనుక ఏ హోటల్ ప్రొపరేటర్ చూసారంటే నాకు ఈ జాబ్ ఖాయం చేసేస్తారు. అబ్బా పిండి నడవలేదండి, కాటికిలాగా రుబ్బారంటే అప్పు చక్కగా అవుతుంది. ఇంకొచ్చి రుబ్బండి. ఇంకొంచెం రుబ్బితే కారీగా నేను అవుతాను, తొందరగా చాలనే. లేకపోతే ఆ బతిగా రుచి చూశారంటే నేరుగా రేడియో స్టేషన్ కు వెళ్ళి వివిధ మార్గంలో ప్రత్యేక ప్రకటన కింద ఇచ్చాను. అబ్బా మీకు అంతా తొందర కాస్త ఇప్పుడు రుబ్బండి, ఎవరు చూడరు. ఊరి దౌర్భాగ్యుడా, ఇదేం పండురా? చతుర్వేదుల వారి వంశంలో చతుర్వేదాలు రుబ్బేవారు, పెళ్ళాం డైరెక్షన్ లో పిండి రుబ్బే వంశాంతరాన్ని నువ్వు ఎలాంటి గుర్తావు? పిండి రుబ్బడం కదా నాన్న, ముందే బాగా గట్టిపోతాయని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అయినా పొందమని వచ్చాడు, నా కేక వచ్చాడు. చిక్కులే పిండి రుబ్బడానికి. అదే బాగా గారు, నిన్నెంతో చక్కగా బట్టలు తొక్కడానికి లేని సిగ్గు ఇవాళ పిండి రుబ్బితే వచ్చిందా? చేసిన పనులు సీరియల్ చెప్పారా? నా బట్టలు వస్తున్నాను నాన్న. మజిల్స్ బాగా డెవలప్ అవుతాయి. రే మజిల్స్ బాగా డెవలప్ అవ్వాలంటే నా కాళ్ళు దగ్గర తిరిగి తిరిగి వచ్చాను. కట్టకుంటే అడుగులు చేస్తున్నాను లోపల కూడా. నేను వస్తున్నాను లోపల కూడా. చూసిందంటా చూసాక ఇంక ఎప్పుడు ఎందుకో లోపలికి ఇదంతా తిన్న దగ్గర పెడతాను చూస్తా. ఆయన ముచ్చట పెట్టి అడుగుతుంటే కారణం బాగుండదు, రుబ్బి చూపించండి. అబ్బాయి పదే నా పుత్రరత్నం పిండి రుబ్బుతున్నాడు, చూద్దాం కదరా. పిండి రుబ్బుతున్నా వచ్చేస్తా. అమ్మో పది గారు ఎంత నిమిషం, నేను నూతన ఉద్యోగం వస్తాను. చాలా లోతు పెళ్ళాం అది పద్యంలో ఉండే పెద్దవా, నీకు మగతనం లేదురా, మీసం లేదురా, పెళ్ళాం పిండి రుబ్బంటే రుబ్బుతూ కూర్చుంటావా? ఏంటండి మేమిద్దరు ముగ్గురు పెళ్ళాలి, ఆయన పిండి రుబ్బుతాడు పిల్లలు కొడతారు, మీకెందుకు? మీ ఇద్దరు చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళండి అంతే. వెళ్తాం తల్లి వెళ్తాం, మీ చేత మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. నేను మాత్రం మాట్లాడడానికి ఇన్ని కట్టుకున్నానా? బాబాయ్ గారు ఈ పనులన్నీ మీ వాడే చేస్తానని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, నేను కూడా అప్పుడప్పుడు పిండి రుబ్బుతుంటాను మా ఇంట్లో. ఏం లేదండి, ఈ ఊళ్ళో BSS అని ఓ సంఘం ఉంది, అంటే భార్య సేవక్ సంఘ్, దానికి నేను ప్రెసిడెంట్. మీ వాడికి జనరల్ సెక్రటరీ అయ్యే అవకాశం. నీ బతుకు అంతేనా? లేకపోతే రుచిగా వేస్తాను నా తిండిపోదు కానీ. రే ఒక్క క్షణం నేను ఆగితే మీ ముగ్గురు చేరి నా దగ్గర అంటూ దోమించాలా ఉన్నారు. ఉప్పు తక్కువైంది కొంచెం వేసుగా. అసలు దీనికి అసలు కారణం చాలు చాలా దిగమ్మా, ఇగో ఈ డబ్బులు తీసుకో. ఏ మా అమ్మ వచ్చింది ఖాళీ కడుతున్నా, నీళ్ళు పట్టరా. వంట చేస్తున్నాను, చేతులు ఖాళీగా లేవు. వంట చేస్తుందమ్మా, పోనీ గణపతి గారి చేత పంపించినారు. వాడు చదువుకుంటున్నాడు, మీరే వచ్చి తీసుకెళ్ళండి. నేనే వెళ్ళి ఏమే రాక్షసి
నీళ్లు తెమ్మంటే వంట చేస్తానన్నావు, ఇదే నువ్వు చేసే వంట. నీకు నీళ్లు మోసు కూర్చుంటే అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్ అంటే సెలవు పెట్టమని చెప్పాను కదా నేను. పెట్టమని చెప్పాగా నానా. నానమ్మ వచ్చింది, బయట వాకిట్లో ఉంది. ఓ చెంబుతో నీళ్లు పెట్టుకెళ్ళి నాన్న కాలు కడుకునేందుకు. వెళ్ళి 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 వెళ్ళి. ఉమా, నన్ను తిట్టు కొట్టు బాధ పెట్టు ఏమైనా చేయి, కానీ అమ్మున్న అడవులు కాస్త గౌరవంగా ప్రవర్తించే. ఓకే, నేను ఆఫీసుకు సెలవు పెడతాను, నాతో పాటు మీరు వారం రోజులు సెలవు పెడతారా? నేనా? నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉందమ్మా, లేకపోతే సెలవు పెట్టడానికి ఏమని చెప్పు. అదేనండి మీ మగబుద్ధులు, మీకు మాత్రం ఆఫీసులో పని ఎక్కువ ఉంటుంది కానీ నాకుండదా? ఉమా షో గట్టిగా అరవకండి, అవతల మీ అమ్మ ఉంది. ఏమ్మా ఉమా బాగున్నావా? దానికే అమ్మా గుండ్రాయిలా ఉంది. ఏమ్మా కాలు కడుకున్నావా? కడుకున్నాందా, మీకు సున్నుండదంటే ఇష్టం అని తీసుకొచ్చాను. తీసుకోమ్మా, తీసుకెళ్ళి లోపల పెట్టేసేయండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అవునమ్మా, దానికి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. ఇన్స్పెక్షన్? అమ్మా ఏమండి, అత్తయ్య గారు వస్తున్నారు, ఆఫీస్కి రా వెళ్ళండి. నేనని పొద్దు నుంచి ఒకటే గోళ్ళు కోళ్ళు. పర్వాలేదులే, మా అమ్మకి సర్ది చెప్తానులే, నువ్వు వెళ్ళని చెప్తున్నాను నేను. ఏం పర్వాలేదు, అది ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది, నా ఆరోగ్యం బాగానే ఉందిగా. నువ్వు వెళ్ళమ్మా, ఆఫీసు టైం అవుతున్నట్టుంది. ఏంటి ఏమిటి వెళ్ళిపోతున్నావు? మరి వంట? అన్ని వంటింట్లోనే ఉన్నాయి. అంటే ఏంటి, జబ్బుతో ఉంది మా అమ్మ, వంట చేయాలా? మరేం పర్వాలేదు, వంట చేసినంత మాత్రం నా ఆరోగ్యం దెబ్బతింది, కానీ అమ్మాయిని వెళ్ళినాయి. అవునమ్మా, నేను కూడా నీ చేతి వంట తినే చాలా రోజులైంది. ఏమే కనీసం అంట్లన్నా తోమేవా? అది లేదా? అన్ని తోమెళ్ళండి. వెళ్ళేటప్పుడు గణపతి గారిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. జానికమ్మా ఎప్పుడొచ్చా? బాగున్నావా? అక్కయ్య గారా, రండి రండి కూర్చోండి. బాగానే ఉన్నాను, బాగోతానిక ఇప్పుడెందుకు సాయంత్రం వెళ్తా? ఏమిటో పెద్ద కాలం కాదు, చెవుడొచ్చినట్టుంది. బాగున్నావా అని అడుగుతున్నాను. బాగానే ఉన్నాను. అది సరే గాని, మన మోహన్ అబ్బాయి పెళ్ళాన్ని చూసావా? లేదే. అంతా మన కాలం పిల్లనుకోన్నారు ముద్ద. ఏది పెళ్లికి నేను రాలేదుగా, చూడలేదు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, పెళ్ళయిందా అని అడుగుతావేమిటి? పెళ్ళయి కాపురం కూడా చేస్తున్నారు, నేను పిలుస్తానుండు. లక్ష్మి, శుభలక్ష్మి, ఒక్కసారి ఇలా రామ్మా. పక్కనెనతయ్యా, పొయ్యి మీద ఎసరేసిందంట వస్తుంది. అదృష్టవంతురాలు జానకమ్మ తల్లి, ఈ వయసులో నిన్ను చూడటానికి కొడుకంటూ ఉన్నాడు. నా బ్రతుకు చూడు. పిలిచారా? పచ్చదవుడు అడిగాడే పిచ్చి తల్లి. ఉమాపతి గారు అమ్మగారు నిన్ను చూడాలంటే నువ్వు పిలిచా. నమస్కారండి. మూరేళ్లు దీర్ఘ సుమంగళిగా వర్తిల్లమ్మా. నే చెప్పలా, అంతా మన పద్ధతే. నువ్వన్నట్టు అచ్చం బంగారు ముద్దే. ఎవరో పిలిచారా? మా సాకలాడనుకుంటాను బట్టలు తెచ్చాడో ఏమిటో. వాడు ఎప్పుడు అంతేనమ్మా నోట్తో నోట్తో కొనుక్కుంటాడు, కాస్త గట్టిగా పిలవకూడదు. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. అమ్మా చూసారా, ఎవరు పిలవకపోయినా వెళ్ళిపోతుంది. మా అత్తను చెవుడితో చచ్చిపోతున్నావు అనుకోండి. పెద్ద వయసు కదమ్మా, వయసుతో పాటే అవలక్షణాలన్నీ పెరుగుతూ ఉంటాయి. పొయ్యి మీద అన్నం వేసొచ్చాను, నువ్వు కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి చూసిరండి అమృతం. అందుకే అన్నారా బుజ్జి, అమ్మ చేతి వంట అమృతం అని. కానీ నీకు అదృష్టం లేదురా బుజ్జి. అంటే మీ ఉద్దేశం? ఇదిగో నేను తెలుగులోనే మాట్లాడానే నా వైఫ్. ఆర్గ్యుమెంట్ వద్దు, తిను తిను. అసలు ఈ వంట చేసింది నేను కాదురా? నేను కదా? లేదమ్మా, నన్ను చేయనీ లేదు. దగ్గు తెర వచ్చి బాధపడుతూ ఉంటే మన మోహన్ భార్య వచ్చి తానే చేసింది. ఏంటి ఆ పల్లెటూరు బయట నా ఇంటికి వచ్చి వంట చేసిందా? ఏమండి ఆ రోజు దాని మొగుడు చీర కట్టాడు అన్నదానికే రాకెట్లో నా మీదకి వచ్చి పోట్లాడిందే, అసలు అదేవతండి నా ఇంటికి వచ్చి వంట చేయడానికి? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సర్దుబాటు లేకపోతే ఎలాగమ్మా? కరెక్ట్ కరెక్ట్, కూర్చుని తొందరగా పెరుగు పోసుకో. అసలు మీరెందుకని రాణించారు దాన్ని? అక్కడికి నేనేదో మీకు వంట చేసి పెట్టలేను దాన్ననేగా. ఏమండి మర్యాదగా మీరు తిరగడం మానేస్తారా లేదా? చిన్న ముద్దలకే వెగట అనిపిస్తుంది. అసలు ఈ అన్న నా కళ్ళ ముందంటే వంటి రావడం ఖాయం. ఓ పని చేయవే, కళ్ళు మూసుకుని తినే. ఏ ఎగతలిగా ఉందా? అలా ఏడవకే ఉడుకుమొద్దానా? మీకే గనక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటే ఆ శుభలక్ష్మి దగ్గరికి పోయి అప్రెంటిస్ గా చేరి చక్కగా వంటలని నేర్చుకోప్ప. అంత రుచిగా ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు కడుపు నిండా తినండి, నాకు అక్కర్లేదు. Mm-hmm.
సుబ్బలక్ష్మి కాస్త బకెట్ ఇస్తావా? కాస్త పాత అది నా మాట వింటావా? నారాయణమ్మ, నేను కాపాలి, నా పన్నేం చేసుకుంటుంటాను. నాకు ఆఫీసుకి టైం అవుతుంది, కాస్త బకెట్ కావాలి. ఆఫీసు నీకే కాదు, నా మొగుడికే ఉంది, నీకంటే పెద్ద ఆఫీసు. నేను బట్టలు ఉతుక్కుంటున్నాను. ఉతుక్కో కాదన్న, నాకు బకెట్ వస్తే నేను తొడుకుని వెళ్ళిపోతాను. అరే మా ఆయన బట్టలు బకెట్లో ఉన్నాయి, కనిపిస్తా? అక్కడి నుంచి చూస్తున్నాను ఏమిటే నీ గయ్యంతను. బకెట్ నీదనుకున్నావా? కాదు మీరి చిచ్చి. ఏ చిచ్చి అంటే అతడా? ఇదిగో మాటలు మర్యాద గారాన్ని, ముందు బకెట్ ఇస్తావా లేదా? నీకు నాకు మర్యాద అంటే నా బకెట్ మీద చెయ్యే దోస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు అంట? నా మొగుడు బట్టలు నిన్ను మొగుడు నీకు నా బిందు తీసి బాగుండ పడేస్తావా? ముందు నీ పని చెప్తాను. మరిది గారు, మరిది గారు, ఏమిటి చూడండి, మీ ఆవిడ నా బిందు తీసి బాగుండ పడేసింది. నూతులు దిగే ఉద్యోగమా? కుదరదు, దాన్ని తీసుకోమనండి. గొడవ పెట్టుకుంటామండి. నేను రాను, నాకు ఇక్కడ బోలంత పని ఉంది. ఏంటది పెద్దానికి దాన్ని వెనకేసుకొస్తారు? అంతేలేండి, నాకంటే మీ కథ ఎక్కువైపోయింది. ఏమి నీ కళ్ళు తలబండి అంటే నా మొగుడు చేత నన్ను కొట్టిస్తావా? నా మొగుడు చేత నన్ను కొట్టిస్తావా? నీ పని చేస్తానుండు. ఆగండి మరిది గారు, ఆడవాళ్ళం, మేము మేము దెబ్బలాడుకున్నంత మాత్రం చేసుకుంటారా? తప్పకుండా వచ్చే చెప్పడానికి నా మొగుడు నన్ను కొడతాడో తిడతాడు. ఏమండి నన్ను కొట్టండి, నన్ను బాగా కొట్టండి. అమ్మో, అది కొట్టమంటే కొట్టడం, మాను అంటే మానడువా? ఇంకెందుకు నేను ఇంట్లో, నేను వెళ్ళిపోతాను, మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానా? ఒరే పతి, ఈ సంసారాన్ని చూసి చదువుకున్న దాన్ని చేసుకోకూడదు అనుకున్నాను రా. మా ఆఫీసర్ గారి సంసారాన్ని చూసి డబ్బున్న దాన్ని చేసుకోకూడదు అనుకున్నాను. చివరికి వెతికి వెతికా రెండూ లేని దాన్ని చేసుకున్నా కూడా నా సంసారం ఇలా తయారైంది ఏమిటరా? నావకేనండి, తప్పు రాడాలో లేదురా, మన మగాళ్ళలోనే ఉంది. మనం ఏం చేయాలంటే సింపుల్, సర్దుకుపోతుండాలి, తలంచుకుపోవాలి. సర్దుకో నీ జరిగితే అవమానం బాగా సర్దుకుపోయేవాడు. ఏం చేయలేదు కానీ ఇంతకేమైనా మేము తీసుకొస్తా చేసాను. కష్టం తీసుకురాను, దాని బుద్ధి వచ్చి అదంతా అదే రావాలి.